ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే. మోపిదేవి వెంకటరమణారావు అలానే బీద మస్తాన్రావు వీళ్ళిద్దరూ కూడా తమ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేశారు. వీళ్ళిద్దరూ టీడీపీలో చేరబోతున్నారనేది సమాచారం. అయితే టీడీపీకి సంబంధించి ఇంకొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యులు టీడీపీలో చేరబోతున్నారు. ఒక ఇద్దరు ముగ్గురు తప్పితే మిగతా వాళ్ళంతా దాదాపుగా ఉన్నదే 11 మంది, అందులో దాదాపు ఒక 8 మంది వరకు టీడీపీలో చేరబోతున్నారు అనేది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చేస్తున్నటువంటి ఒక ప్రచారం. సరే, ఈ ముగ్గురు ఎవరు అనేది కనుక పరిశీలించినట్లయితే ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది ఒక క్లారిటీ ఇచ్చారు. ముందుగా విజయసాయిరెడ్డి గారు ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టడం జరిగింది. తాను వైసీపీ కార్యకర్తనని, నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తనని, వైసీపీతోటే కొనసాగుతానని చెప్పి ఆయన తేల్చేశాడు. సో ఇక అలాగే జగన్ ఒకసారి చూసినట్లయితే ఉన్నటువంటి వాళ్ళంతా కూడా జగన్కి సన్నిహితులు, జగన్కి ఆప్తమిత్రులో లేదంటే బంధువులో లేదంటే ఏదో ఒక రకంగా రిలేషన్ ఉన్నటువంటి వాళ్ళే, వాళ్ళు పార్టీని వీడేటువంటి అవకాశం లేదే అన్నట్లు కనిపిస్తుంది. కాకపోతే రియాలిటీలో కనుక చూసినట్లయితే పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఎందుకంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. సో ఆ లెక్కను చూసుకుంటే ప్రస్తుతం వైసీపీకి మిగిలేదు 3 4 అనేటువంటి పరిస్థితే కనిపిస్తుంది. ఎందుకంటే అందులో ఒకళ్ళు విజయసాయిరెడ్డి, 2 వైవి సుబ్బారెడ్డి, 3 అయోధ్యరామిరెడ్డి, 4 నిరంజన్ రెడ్డి. వీళ్ళు ఖచ్చితంగా పార్టీని వేడరు. సో ఈ 4 కనిపిస్తున్నారు. ఇక మిగిలినటువంటి వాళ్ళు, ఎందుకంటే ఈ కథనాల ప్రకారం పరిశీలించినట్లయితే ఈ మిగిలినటువంటి వాళ్ళల్లో ఒకళ్ళో ఇద్దరో వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మరి వాళ్ళు ఎవరు? ఒకళ్ళిద్దరే వెళ్తారా లేతే మిగిలినటువంటి వాళ్ళు అంతా వెళ్తారా? ఇదే ఒక ప్రశ్నగా మారినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇద్దరు రాజీనామా చేశారు. ఇక మిగిలినటువంటి వాళ్ళు కూడా స్టెప్పులు బ్యాచ్లుగా అంతా ఒకేసారి కాకుండా కొద్ది గ్యాప్ ఇచ్చి ఒక ఇద్దరు ఒకళ్ళో, లేదంటే ఇంకొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకొక ఇద్దరు ముగ్గురు, అట్లా పార్టీలు మారిపోతారనేది వార్తలు. సో సహజంగా అధికారం లేకపోతే ఆటోమేటిక్గా అందరూ కూడా జంప్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బెస్ట్ థింగ్ చెప్పాలంటే గతంలో టీడీపీ 23 సీట్లకు పరిమితమైనటువంటి నేపథ్యంలో 4 రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో అప్పట్లో వాళ్ళని చంద్రబాబే పంపించాడు టీడీపీకి అనుకూలంగా, మరలా బీజేపీని మరల్చడానికి ఆయనే వాళ్ళని పంపింది అనేటువంటి వార్తలు వచ్చినప్పటికీ కూడా సాధారణంగా అందులో కొంతమంది వ్యాపారస్తులు. సో వారి వారి వ్యాపారాలను నిలబెట్టుకోవాలంటే అధికారంలో ఉండాలి. సో ఇలాంటివి కామన్గా జరిగేటువంటి అంశాలే. ఆ లెక్కను చూస్తే వైసీపీ కోసం మడిగట్టు కూర్చునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. చెప్పాను కదా ఇప్పుడు 4, అలా కొద్దిమందే ఉంటారు. సో ఈ లెక్కని జగన్మోహన్ రెడ్డి కనుక వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే, పోయేవాళ్ళు పొండి ఉండేవాళ్లే నా వాళ్ళు, నా కోసం కష్టాల్లో నిలబడేవాళ్లే నా మనుషులు అనేటువంటి పద్ధతినే ఇంకా అవలంబిస్తే మాత్రం దాదాపుగా రాజ్యసభలో ఇప్పటి వరకు మాకు 11 మంది బలం ఉంది అని చెప్పుకునేటువంటి పరిస్థితి నుంచి మాకెవరూ లేరు అని చెప్పుకునే పరిస్థితికి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని మీద వెంటనే చర్యలు చేపడితే బాగుంటుంది.